సార్ ఇచ్చోండి సార్ ఆయన సీనియర్లు కానీ లేకపోతే అనుకున్నటువంటి వ్యక్తుల్ని మొట్టమొదటి క్యాబినెట్లో నేను పెట్టుకున్నాను. మీరందరూ కూడా పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేయాలి. కొంతమంది అయితే క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు క్యాబినెట్లో కంటిన్యూ అవుతారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు గవర్నమెంట్ నడపడానికి కొంతమంది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఉంచుకుంటాను. పలానా పలానా వాళ్ళు ఉంటారు, పలానా పలానా వాళ్ళు ఉంటారని చెప్పి వచ్చి మేమైతే మేము ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని పెట్టుకోవడానికి పార్టీ బాధ్యతలు పార్టీ బాధ్యతలు పెట్టి 24 చూడండి చూడండి సార్ 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 నాన్నగారు నాన్నగారు కొడాలి నాన్నగారు ఉంటారా ఉండరా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఏంటి కొడాలి నాన్నగారు మరలా ఉంటారా ఉండరా అనేది పెద్ద ఎత్తున ఒక టాప్ టాపిక్ గా ఉంది. నాన్నగారు నాన్నగారు ఉంటారా లేదా అని కొడాలి నాన్నగారు కొడాలి నాన్నగారు లేవు క్యాబినెట్లో ఉన్నటువంటి కుల సమీకరణ అదేవిధంగా ఉన్నటువంటి అనుభవాలని అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. అదేవిధంగా పార్టీని నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కళ్ళకి తప్పించి ఎవరికి కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఆయనైతే చాలా స్పష్టంగా 11వ తారీఖున కొత్త కేబినెట్ బ్రహ్మాండ స్వీకారం ఉంటుందని చెప్పి చెప్పండి. అదేవిధంగా పార్టీలో ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా మీద ఉదయమన్నారు. మేమందరం కూడా 24 మంది ఆయన నిర్ణయానికి కట్టుబడి అందరి వర్ష ఆయనకి ఆమోదం తెలుపుతున్నాం. రాజీనామాలు సంకల్పం ఇచ్చేసాము. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ బాధ్యతలు అని చెప్పినా పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యత ఏ అప్పు చెప్పినా కూడా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా పనిచేస్తాం. నేను తక్కువ అవకాశం ఉంటున్నాను. ఎంతమంది ఉండే అవకాశం ఉంది సార్? పాసవాళ్ళు వ్యక్తుల పేర్లు చెప్పలేదు. కొంతమంది అనుభవ రీత్యా కొంతమంది సమీకరణలు కొన్ని కొంతమందిని నాకు నాతో పాటు కంటిన్యూ అవుతారు. మిగిలిన వాళ్ళకి పార్టీ బాధ్యత అప్పచేస్తాం మీరు చేయలేని చెప్పారు. పలానా పలానా పేర్లు ఏం చెప్పారు? 11వ తారీఖు బ్రాహ్మణ స్వీకారం ఉంటుంది. మొత్తం 24 మంది దగ్గర కూడా రాజధాని మీకు బాధ్యతలు ఎప్పుడు అప్పగిస్తున్నాను సార్? మంత్రి వరకు ఇస్తాను అయిన తర్వాత సార్ ఒక 10% మంది ఉండొచ్చు అండి. ప్రస్తుతం ఉన్న మంత్రులు నేనైతే ఒక 5 అయితే మీరు ఉన్నట్టే అయితే కొడాలి ఉన్నట్టే కొడాలి ఉన్నట్టేనా సార్? కొడాలి పనికిరానికి వచ్చిన కొడాలు ఉన్నా లేకపోయినా కొడాలి గవర్నమెంట్లో లేదా పార్టీలో ఉంటాడు. పార్టీలో లేదా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కోసం పార్టీ కోసం 24 గంటలు పార్టీ పదవి ఉన్నా ప్రభుత్వంలో పదవి ఉన్నా కూడా నాలో అయితే కనుక ఎటువంటి మార్పు ఉండదు. పూర్తిగా పార్టీ కోసం ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తారు. రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం రాష్ట్ర ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన ఒక మెసేజ్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి భావించాడు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ను తొలగించి కొత్తగా క్యాబినెట్ తీసుకుని దాన్ని కనుక ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నటువంటి నిర్ణయాన్ని కనుక ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అదే సాధారణ నిర్ణయం కాదు. ఆయన చూసాం మనం చాలా బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి మైనార్టీస్కి ఎస్టీలకి వీళ్ళందరూ కూడా అధిక ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం ఒక సిద్ధాంతం కోసం అక్రమ కేసులు పెట్టించుకుని 6 నెలలు ఖైదీగా బందీగా కొంతమందికి ఇంకా 4 రోజులు ఉండాలని ఇంకో 4 రోజులు ఉండాలని ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ఎదురు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేనైతే గమనించిందంటే క్యాబినెట్లో బెత్త పోతుందని చెప్పి మేము బాధపడుతున్నాం కానీ పక్కన పెడితే 1కి 4 సార్లు
మీకు పత్రిక తీసుకున్న నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేయకముందే సిఎల్పి మీటింగ్ లో అప్పుడు వచ్చేటువంటి కేబినెట్ లో 80-90% మార్పులు ఉంటాయి. వీళ్ళకి 2.5 సంవత్సరాల తర్వాత అని చెప్పారు. 2.5 సంవత్సరాలు కరోనా రావడం కొన్ని సమస్యలు కొన్ని ఆధారాలు ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి వైఎస్ఆర్ సిపి నాయకులుగా కార్యకర్తలుగా ఆయన మనకలు పనిచేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడు అన్ని కూడా పర్సనల్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను హాయిగా అసెంబ్లీలో ఉన్నాను, అలాగే ఉన్నాను మంత్రిగా. రేపు ఇన్ని రోజులు మీ పనితీరు క్యాంప్ ఎవరో తీసుకున్నటువంటి నిర్ణయాలు జనరల్ గా ఏంటంటే రాజకీయ నాయకులు టీవీలో పేపర్లో ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల రోడ్లు వస్తాయో రోడ్లు పోతాయో లేకపోతే ఎల్లో మీడియా విమర్శిస్తుందా మనందరికి ఏమైనా రంగులు ఎంత కట్టుదా ఒకటి 10 సార్లు ఆలోచించి మనకేం ఇబ్బంది లేదంటే తీసుకెళ్ళేది. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పాయింట్ మేలు జరుగుతుంది. అది పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఉంటే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకోవడానికి ఆయన మీద అండాలు పడినా ఏం పడినా ఆయన జగన్మోహన్